రమ్మన్నారు, పిలిచి అవమానించారు, కుల రాజకీయం చేశారు. ఇది మేమంటున్న మాట కాదు, ఎమ్మెల్యేయే స్వయంగా చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై గుంటూరు జిల్లాలో జరిగిన కుల రాజకీయం ఇప్పుడు సంచలనంగా మారింది. వైఎస్ వర్ధంతి సందర్భంగా గుంటూరులో పర్యటిస్తున్న శ్రీదేవికి ఘోర అవమానం జరిగింది. అదే రోజు వినాయక చవితి కావడంతో గణేష్ మండపం వద్దకు వెళ్లేందుకు సిద్ధమైన శ్రీదేవిని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసినా స్థానికులు వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీదేవి తూళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అసలు ఈ వివాదం ఎందుకు జరిగింది? అసలు కథ ఏంటి? నిజంగా శ్రీదేవిని పిలిచి అవమానించారా? అక్కడి ప్రజలకు ఆమంటే ఎందుకంత కడుపుమంట? వినాయకుడిని ఆమె దర్శించుకుంటే దేవుడు మైలపడిపోతాడా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఆమె సైతం ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారనేది ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపణ. మొత్తానికి ఏపీలో నడుస్తున్న కుల రాజకీయాలు ఇప్పుడు అందరిలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఎలాంటి కుల తారతమ్యాలు ఉండకూడదని, అందరికీ సమానంగా జగన్ పదవులు ఇస్తే ప్రత్యర్థి పార్టీల నేతలు మాత్రం ప్రజల్లో కుల రాజకీయాలకు తెరతీస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.